ఒక్క నిమిషం. ఈ ప్రపంచంలో ఎక్కడో ఒకచోట ఏదో ఒక సంఘటన జరుగుతూనే ఉంటుంది. అలాంటి ఒక సంఘటన ఒక్క నిమిషంలో మీకోసం. ఒక్క నిమిషం. తనని నైటింగేల్ ఆఫ్ సౌత్ ఇండియా అంటూ ఉంటారు. అంటే తను పాడితే కోయిల పాడినట్టుగా ఉంటుంది. తన జీవితంలో ఆనందాన్ని కలిగించే పాటలు, మురిపించి మైమరిపించే పాటలు, బాధపడుతూ కొన్ని పాటలు, ఇలా ఎన్నో పాటలు పాడింది. అలా ఎన్ని పాటలు పాడినా తన జీవితంలో ఒక సంఘటన ఎప్పటికీ తనని కలిచివేస్తూ ఉంటుంది. అదేంటో మీరే వినండి. చిన్నితల్లి, మెల్లగా అలా పరిగెత్తుకు, పడిపోతావు. అమ్మా, వాటర్ పూల్ చాలా బాగుంది కదా. అవును, చాలా బాగుంది, కానీ జాగ్రత్త నాన్నా. అమ్మా, మనం బాలాట ఆడుకుందామమ్మా, ప్లీజ్. లేదు బంగారు తల్లి, మళ్ళీసారి ఆడుకుందాం. నాకు షో ఉంది, పాటలు ప్రాక్టీస్ చేయాలి కదా. ఎప్పుడు పాటలు పాడుతూనే ఉంటావు, పో మమ్మీ. అమ్మా. అలా మన గాన కోకిల చిత్ర గారు పెళ్ళైన 8 ఏళ్లకి పుట్టిన తన కూతురు నందనాని దురదృష్టవశాత్తు పోగొట్టుకున్నారు. చిత్ర గారు మొత్తంగా 25,000 పైగా పాటలు పాడారు. 8 భాషల్లో ఎన్నో పాటలు పాడి ఎన్నో రివార్డులు, అవార్డులు గెలుచుకున్నారు. మనసులో అంత బాధ ఉన్నా కూడా మనందరినీ ఇప్పటికీ తన తీయనైన గానంతో ఆకట్టుకుంటూ ఉంది. ఇది ఇవాల్టి ఒక్క నిమిషం. ఈ సంఘటన జరిగింది దుబాయ్లో.